He was just drawing a point. He was just trying to show you who was the boss of that room. And it's not you, Pushpa, it is me. Disco? Yeah. G'day guys, I'm yours truly, the original Spiky D, and welcome here to another edition of Trini Reaction 2. As you know, here we feature the best in foreign language, song, dance, and film out of India, Southern India, 90% of the times. Now today, we are now into episode 8 of the Telugu language film Pushpa The Rise, which stars a stylish king, Allu Arjun, Rashmika Mandanna, and Fahadh Faasil. So far, this film has some amazing numbers in terms of its songs. It has some great cinematography. It's a pretty okay plot in my view, and the story is really unfolding and moving along, especially when it comes to the story of Pushpa, because that's where the film really revolves around in terms of the plot, in terms of the writing, in terms of the character. That is the one who we are drawn to the most. It is really a Allu Arjun film. However, with that said, all the other cast members is doing a fantastic job in my view, and I think the pacing of the film has been excellent, and also the action is beyond any form of entertainment you could ask for. It was just splendid so far. Now today we are into episode 8 after our last scene, a very spectacular poetic action fight scene, very mass in how it was presented, and one hell of an enjoyable scene dread. Anyway, in that scene, Conda Reddy was killed by a Mangalam man, and Mangalam brother-in-law was shot dead in point blank range by Pushparaj. So with that said, we're going to go straight into our scene today. Let's see where the story unfolds and where it takes us. We're in just about 30 minutes again, and we'll reach the end of the film. All right, so let's dive into our scene today. Funeral. You got Rakshan in the funeral. Yeah, be civil as a funeral. Show them the money you make, boy. 1.5 crores per ton, dude. Yeah, for 2 ton. Yeah.
మేము అది అడిగాం సార్. అది కానీ చెప్పుంటే ఎక్స్ప్లెయిన్ దట్ డూడ్. యు అండర్స్టాండ్? మనందరం కలిపి ఎంత పొడుగు పెట్టినా అన్న. ఏం చేయాలన్న? గమని ఉన్నావు, ఎమ్మెల్యే రాడుతున్నా, చెప్పాల్సి కదా. ఏంద్ర, నేను ఇప్పుడు లెక్కలు చెప్పాలనా? ఇన్ని దినాలు నేను చేసింది పోయిండదా? అవునబ్బా, ఏంది సీనన్న లెక్కలు అడుగుతా ఉండారా? ఎంత మందిని మేనేజ్ చేస్తా ఉన్నాడు, ఎన్ని చెక్ పోస్టులు దాటిస్తా ఉన్నాడు, అవన్నీ లెక్కలోకి రావాయట. మేము అక్కడికే వస్తా ఉండవా? మీరు పోలీసు వాళ్ళకి దుడ్డు ఇస్తుండారా? మేము పోలీసు వాళ్ళకి దుడ్డు ఇస్తుండవా? మీరందరూ కమిషన్లు ఇస్తుండ, ఆ పైన కూడా మేము కమిషన్లు వేస్తా ఇస్తా ఉండవా? ఫారెస్ట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, ఐడి వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, చెక్ పోస్ట్ వాళ్ళకి ఎవడు పడితే అడిగించుకుంటూ పోతా ఉంటే ఏందన్నా ఇదే? సీనన్న కాదండి, ఆ చెన్నై మురుగేశం గడికి పోయినందుకే ఆడ కోర్టు నా రిచ్ ఉండాడు. ఆడ మనందరూ కలిసి మా మాట ఇదే, ఇదే మా రేటు ఫిక్స్ చేస్తే 2 కోట్లు ఇస్తానన్నాడు. కాదు, అక్కడితో ఆగలే. కాల్కటాలో చాటర్జీనే, ముంబైలో ఆడేవాడు సింగ్నే, ఆ తర్వాత ఢిల్లీలో అగర్వాల్ని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా లైన్ లో పెట్టున్నాను నేను. సరుకు మన కాడ ఉన్నదన్నా, మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదే, భూగోళంలో ఎవడు కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవడో వెళ్ళి అడిగేది ఏందన్నా? డిమాండ్ మనం చేయాలా? మార్కెట్ లో వాళ్ళకి వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి ఎగపడి కొంటారన్న మన సరుకులు. ఆ లెక్కన చూస్తే టన్నుకు 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు నమ్మిక. ఆ లెక్కను చూస్తే ఏంది, మన ఎంపీ గారిదే ఎంత కాదని 20 కోట్లు వస్తుంది కమిషన్. అవునన్నా. కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గాని నీళ్ళలో దిగితే తెలుస్తుందబ్బా లోతు. పుష్ప ఇట్రా కూసిన ఎంపీ గారికి మొత్తం చెప్పు. పుష్ప, నాకు ఒక్క అవకాశం కానీ సార్, ఎప్పుడు ఎవడు సున్నంత లాభాలు చూపిస్తాను సార్. నేను ఎప్పటి వరకు నేను దాటించిన సరుకు దొరికిందేలే, అదే నా పెట్టుబడి, నమ్మండి సార్. 2 టన్నులు ఎక్కువ కమ్ముండట ఆడెంబడిపోతుంటారు. ఆడొచ్చిన 2 మాసాలకే 2 సవాళ్ళు లేచినాయి. పోను పోను ఇంకేం సవాళ్ళు లేచి ఉండదో ఓ తూలు ఆలోచించుకోండి స్వామి. ఏందనా పిల్లవాడు చెప్పిందమ్మి, వ్యాపారం తీరు చేతిలో పెడదామా ఏంది? రేపు అది జరిగిందంటే అందరూ ఇతను గుడ్డేసుకొని పోవాలా? నో, నాకు డౌట్ కొడుతా ఉన్నదన్నా. పనితనం ఎందుకో కంటి ముందు కనిపిస్తుందా? ఇప్పటి నుంచి సిండికేట్ మొత్తం పుష్పనే చూసుకుంటాడు. ఏ ఊరు సరి కమ్మినా సరే పుష్పకే అమ్మాల. పుష్ప గెట్ ది పొజిషన్ జాయిన్. రేపే కాని ఎవరీబడి హస్ సెల్ నౌ టు హిమ్. కార్ తీసుకోమండి. ఎంపీ గారు, మా బామ్మంది కానీ బాడీ ఇస్తే ఇంటికి పోతా. నువ్వు వచ్చిన కాడి నుంచి ఓని బాడి మీద కూర్చొని ఉండవు గానా, నువ్వు పైకి లేస్తే భద్రంగా ఇంటికి పంపిస్తా. రే సెల్వా, ఐర్పడలేవు చూసి నన్నుకే. Oh yeah, if there are songs, I would have to cut it out, right? నా తమ్ముడు చచ్చి 6 నెలలు అవుతాండది, సోయి లేకుండా నిద్దరు పోతాండావా? లిమిట్ ఆర్ వీసా జస్ట్ లైక్ హర్ బ్రదర్. ఏం చేయమంటావే? ఇప్పుడు పుష్ప గడు బాగా ఎదిగిపోయినాడు, ఆ ఎంపీ కూడా ఆడ సైడ్ ఉన్నాడు. గవర్నమెంట్ మారితే తప్ప మనమేం చేయలేమే. మరి గవర్నమెంట్ మారి నాకే పంపాల్సింది కదా నా తమ్ముడిని, వాణ్ణి చంపేదానికి. నేనేమన్నా వాడిని చావునికి పంపినానా? చంపమని కదా పంపింది, చేతగాకి చచ్చినాడు, దాన్ని నన్ను ఏం చేయమంటావు? చంపలేకపోయినావుగా, నువ్వు దేనికి బతుకుండావు? ఏంద్రాచ్చా, నువ్వు దేనికి బతుకుండావు? పుష్ప పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది, ఎన్ని జరిగినా అమ్మ ఆశ మట్టుకు సావలా. పుష్ప పెళ్లి కట్టిచ్చేదానికే పెద్దింటికి పోయింది. వే దిస్ వుమన్ స్టిల్
going to invite them to that wedding, boy. Wow, such a humble soul. They treat that woman really bad. Really badly, this family. And she still have the humility to come and invite them. This one is a real ass, bro. What Pushpa rinsey ass. Govindappa resign, boy. నిస్సాయంగా మిగిలిపోయింది పుష్ప. ఇంకా తిరుగులేదు, ఇంకెవరూ టచ్ చేయలేరనే టయానికి ఒక్కడొచ్చినాడు. కథ మొత్తం మారిపోయింది. Is it him? Is it him finally? It has to be Fahad Faasil. It can't be no one. It's about time, right? Yeah, wait. Yes, very mean look. But one So he's the cop. స్ట్రాంగ్ ఉంది శీలావతి. అవును సార్. రండి. కుప్రాజ్ గారు, శీలావతి స్ట్రాంగ్గా ఉంది. వచ్చాను. వస్తుంది, అందుకే నిద్ర వస్తుంది. మళ్ళీ సార్. నో వే మ్యాన్, దిస్ మ్యాన్ సిక్, ఇస్ అ సైకో. దిస్ హీ కాన్ట్ గో బ్యాక్. No way. పన్నెండు మంది కాదు, పది మంది. ఇద్దరు పారిపోయారు. చెప్పాను కదా, ఇద్దరు పారిపోయారు. స్మగ్లర్ కదా, వాడికి లెక్కలు రాదు. ఇప్పుడు నేను నిప్పిస్తాను. ఎందుకు వచ్చేది? ఏమొద్దు మాట్లాడిపోయేదానికి. ఏం మాట్లాడితే ఫస్ట్ నాకు కుదురగా ఉంటావా? మళ్ళా తాత సహనం ఉంటుందిలే. ఏ ఉండదు మ్యా, వచ్చి కలిసిపోయేదే అంతే. చూసి వెళ్ళిపోతావా? నాకు తెలియదా నువ్వేం చేస్తావని? నీకేం సామే, వెళ్ళేసి వెళ్ళిపోతావా? తర్వాత మిత్ర పట్టుగా నేనే సామలా. పెళ్లి కొడుకు చేసినాక పొలిగారు దాటకూడదురా, ఇంటికి మంచిది కాదు. చెప్పు నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉండాలి. నా జీవితంలో జరిగే మొదటి శుభకార్యం నాయన ఇది. పుష్ప, ఆయన్ని చూసేదానికే తల ఉంచాల్సి వచ్చింది. ఈయనే సార్ పుష్ప. నేను చెప్పిండే కదా, ఎర్రచందనం సిండికేట్ మొత్తం చూసుకుంటాడు. కలిసేదానికి వచ్చిండాడు సారు.
ఏంది నీ పేరు? బనా సింగ్ సింగ్ శిక్కవా పదకొండో తారీఖున పెళ్లి పెట్టుకుండా ఎట్టగా నువ్వు కూర్చుకుని రావాలనా? ఏంటే ఇది నెల కమిషన్? ఇస్మాన్ ఏనడ ఇస్మాన్ ఇస్మాన్ సార్ సైకోయేన But that kind of arrogant, yeah, you don't know the man and you're just trying to bribe him out, you know? Is it a wise move? What are you going to do here, Dredd? You check. Shit. He a real attitude, Jed. Okati takwindi. శుభన గారు, దొంగకి పోలీస్ కి తేడా ఏంటో చెప్పనా? వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, నేను వైట్ షర్ట్. హి జస్ట్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ అ పాయింట్ దేర్, యు నో. ఒక తేడా ఉంది. దీనికి ఒక హాఫ్ ఇంచ్ స్టిక్కర్ ఉంది, చూడు. ఉంది సార్. అదే బ్రాండ్. బ్రాండ్ అంటే తెలుసు కదా? తెలుసు సార్. అంటే తెలుగులో ఇల్లి పేరు కాదు సార్. ఇల్లు పేరు కాదు సార్. ఇంటి పేరు? అవును సార్. ఇంటి పేరు లాంటిది అంటే దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశాడు, ఎవడు పుట్టించాడు అని ఒక స్టాంప్. దీనికి స్టాంప్ ఉంది, అందుకే వాల్యూ ఉంది. దానికి స్టాంప్ లేదు, అందుకే వాల్యూ లేదు. లెక్క కరెక్ట్గానే ఉండదు సార్. మనకి ఒక వాల్యూ ఉంటే అప్పుడు అదర్ పర్సన్ వాల్యూ తెలుస్తుంది. మీ వాల్యూ ఏంటో చెప్పండి సార్. ఇచ్చేస్తాం. కుప్రాజ్ గారు సార్, కఫ్స్ వేయండి. ఇప్పుడు అరెస్ట్ చేసి పీడియాక్ చేశాను అనుకో, ఎన్ని సంవత్సరం జైలు వస్తుంది? 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్? 11th నీ పెళ్ళి కదా, ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతే మరి పాపం పెళ్ళి ఎప్పుడు అవుతుంది? 3 సంవత్సరం తర్వాత. అంటే నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది? వావ్, దట్ ఇస్ రియల్ పవర్ హి జస్ట్ డిస్ప్లేయింగ్ దే, యు నో. ఇప్పుడు పెళ్ళి అయింది అనుకో, నీ వైఫ్ కి ఎప్పుడు కడుపు వస్తుంది? 1 నెల తర్వాత వస్తుంది. మగాడు పుష్ప, ఒకవేళ జైల్లో ఉండగా కడుపు వస్తే నీకు నవ్వు వస్తుంది కదా? ఏంటి చేయి బిగుసుకుంది? కోపం వచ్చిందా? నీకు పోలీస్ దగ్గర అంత లక్సరీ లేదు. ఓపెన్ చేయి. ఓపెన్ చేయమా, ఓపెన్ చేయి. తెలిసిందా ఏం తక్కువైందో? It's not about our money, you know. Pushpa, ippudu varuku lekka tappu. Yeah, it's not about our money. It's something else. Meeku em takkuva undadu cheppandi sir. Ha? Me
నీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. సార్ ఇది తక్కువైంది. ఒకటి తక్కువైంది అని చెప్తున్నా కదా సార్. సార్ తక్కువైంది. నువ్వు పెళ్లికి రావాలి కాదు సార్, మీరు పెళ్లికి రావాలి. కుబ్రాజ్ గారు సార్ కఫ్స్ తీసేయండి. That's correct. Nah, this man is dread, boy. Sir, kuda ravali. Sir, enda teeskovali. Neeku ende ivali. Anate, sir, decide chestanu. Shikavat, sir, decide chestanu. Pushpa. నీ పెళ్లికి నా బహుమతి. బట్టలు కొనుక్కో, బ్రాండెడ్వి. గిఫ్ట్ ఇచ్చా కదా, పార్టీ లేదా పుష్ప? వావ్, వాట్ ఎ సీన్ డ్రెడ్. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సీన్ ఇన్ ది ఎంటైర్ మూవీ డ్రెడ్. వావ్, వాట్ ఎ క్యారెక్టర్ వీ హావ్ బీన్ ఇంట్రడ్యూస్ టు టుడే. Oh my god, and it's so late in the film because we don't have much longer before this film ends, you know. Everything in this scene was good. The way it was played out, it wasn't rushed. They allowed the dialogue to flow. I mean, he establishes power one time to Pushpa. Put him in his place, one can say. Insulted him. Wow. I wonder how Pushpa would get out at this, I'm not sure. But we finally have an adversary that is worth seeing in terms of someone being opposed to Pushpa. Because throughout the entire film, right, we have seen the rise, the ascension of Pushpa. And he's now crowned to be the head of the syndicate. Everybody has to sell their stock to him. And he's the one making all the big calls. And he got through Kondaredi and Mangalam, and he met Murugan, and he did that so easily. Even the last SP, he was able to defeat him so easily. But this character that we are seeing here has a certain and a sense of power. And he has established that in this scene that we just saw. He made those guys check that money, even though the money was correct. He was just drawing a point. He was just trying to show you who was the boss of that room. And it's not you, Pushpa, it is me. You know, you need to call me sir. You know, he insulted him in terms of brand, saying you don't even have a surname. Wow, it's just a splendid scene. It's just splendid. Excellent. Excellent. And this is why when I knew Sukumar was directing this film, I had hope that this film would have been a good film. And the bar has just risen again because of what we saw here. Splendid. Splendid. Loved it. Every moment of it was amazing. It was worth the wait. It was worth the wait to see Fahadh Faasil give his intro, his introduction scene for us. Yeah, very captivating. Very strong performance. Very gripping. Yeah. Very gripping. Wow. Anyway, guys, thank you so much for stopping by today, checking out episode 8 to this film Pushpa The Rise with Allu Arjun and Fahadh Faasil in this scene. We just have a few minutes again to go, just probably about 12-10 minutes maybe, and we'll wrap up this film. Amazing so far, to be quite honest. If you do like this video, like, share, subscribe, tell a friend, keep coming back for more. I'm yours truly, Spike D. Wherever you guys are in the world, stay safe, remain in good health. And I'll see you pretty soon with the climax scene. So do take care, have a great day, and peace out.